నీకంటే సీనియర్ రౌడీ షీటర్, నేను జంగారెడ్డి రెడ్డి నాకంటే జూనియర్ రౌడీ షీటర్. ఒకవేళ రౌడీ షీటరే ప్రాతిపదికన తీసుకుంటే టికెట్ నాకే ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ కోసమే రౌడీ షీటర్గా నమోదైనా. నేను ఏ ప్లాట్ల కేసులలో లేను, ఏ దొమ్మి కేసులలో లేను, ఏ అమ్మాయి కేసులలో లేను, ఏ ఆర్థిక నేరాలు పాల్పడలేదు, ఎవరి కొంప ముంచలేదు. నేను నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క బాగోగులు చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయాలను ఎదిరిస్తే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినారు టీడీపీ ప్రభుత్వము. అంటే నేను పార్టీ కోసమే రౌడీ అయినా. కిరాయి మటర్లు చేయలే రాఘవరెడ్డిలాగా. నేను నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ కోసమే రౌడీ షీట్ అనుకున్నా. కాబట్టి నాకే టికెట్ ఇవ్వాలి. సీనియర్ రౌడీ షీటర్ నేనే, నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది నేనే. రాఘవరెడ్డి అనే వ్యక్తి, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ సేవ చేయలేదు. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిండు, ఇంకేదో పార్టీకి పోయిండు, రకరకాల పార్టీ తిరిగి డబ్బులు మూటలు పట్టుకొని మాత్రం పాలకుర్తికి వచ్చిండు. డబ్బుల మూటలే క్రైటీరియానా? ఆయన గాంధీ భవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆయన గాంధీ భవన్ లో కుంతియా గారిని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆయన గాంధీ భవన్ లో బట్టి విక్రమార్క గారిని, షబ్బీర్ అలీ గారిని, అలాగే జాతీయ స్థాయిలో భక్త చరణ్ దాస్ గారిని తప్పుదోవ పట్టిస్తున్నాడు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ సర్వేలలో ఆయన కొంతమంది తాబేదారులను పెట్టుకుని తాగిపించి తినిపించి సర్వేలలో ఆయన పేరు వచ్చినట్టు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి జానారెడ్డి గారు, ముఖ్యులు, రాష్ట్ర నాయకులందరూ గమనించాలే. అసలే కాంగ్రెస్ పార్టీ చాలా కష్టంలో ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీని కనుక మనం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకురాకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు మిగిలరు. కాబట్టి నిజమైన కాంగ్రెస్ పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్ ఇచ్చి, ఎవరైతే ప్రజలలో గెలుస్తారో వాళ్ళకి టికెట్ ఇచ్చి, ఎవరికైతే మంచి ఇమేజ్ ఉందో ప్రజలలో గమనించి వాళ్ళకి టికెట్ ఇస్తేనే మనం ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో రెండు దిక్కులా